అక్కేం చేస్తుందిరా? ఏడుస్తుందన్న. ఈ విషయం జనానికి తెలిస్తే జనం ఏం చేస్తారు? నవ్వుతారన్న. కరెక్ట్ గా చెప్పావరా, నేను నా పరువు ప్రతిష్ట బెజవాళ్ళలో ఉండాలంటే ఒకటి చెయ్యాలి, దీన్నైనా చంపాలి లేదా వాణ్ణైనా చంపాలి. ఎవరిని చంపుతావరా? వాడినే చంపుదామన్నా. వాడిల్లెక్కడరా? ఎవడైనా ప్రాబ్లం వస్తే వాడింటికి వెళ్తారు. నువ్వేంట్రా వాడింటికి వెళ్ళి ప్రాబ్లం పెట్టుకోవచ్చు? నర్మే అసలే టెన్షన్ లో నీ గోలేంట్రా మధ్యలో. ఐడియా చెప్పండిరా. ఇక్కడ ఉన్నారా? పోలీసులతో మాట్లాడావా? అంతా సైడ్ అయిపోయారన్న. మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు. మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. ఆ టాపిక్ నీ తమ్ముడు చావవ్వాలి. చెయ్ నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్ నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా. నీ తమ్ముడిని పిలువు. ఎక్కడరా వాడు? తప్పంతన్నాదన్నా, మా వాళ్ళు వదిలేయన్నా, వాళ్ళకి ఏం తెలియదన్నా, ఏదైనా చేస్తానని చెయ్యన్నా. ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఓహో, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు అడిగావా? బాగా వచ్చాయా? హేరా, బెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు, నువ్వేంటో నా పిల్లాన్ని ఫోటోలు తీసావు? అన్నా నేను కావాలని ఇంటికి రాలేదన్నా, పొరపాటు ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా, దాంతో ఇదంతా జరిగిందన్నా, క్షమించన్నా ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియకొచ్చా అని చెప్తున్నాడు కదండి, వాడు వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు, వదలండి సార్ ప్లీజ్, ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్. ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నెంబర్ ఇచ్చిందంట. ఇంద్రకేలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టెస్ట్ చెప్తున్నా. మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి కానీ నా జోలికి కానీ వస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. గుర్తుంచుకో.